हेलो फ्रेंड्स, वेलकम टू लक्ष्मी कैफे। ईरोजु मन स्पेशल रेसीपी वर्ल्ड कॉस्टलीस्ट फिश अयिनटुवंटि पुलस। ई पुलस चेप वर्ल्ड कॉस्टलीस्ट फिश अनि एंदुकंटारंटे इदि निजानिकि ऑस्ट्रेलिया फिश। ऑस्ट्रेलियालो दीनिनि इल्सा अने पेरुतो पिलुस्तारु। ఈ ఇల్సా చేప సంతానోత్పత్తి కోసం ఆస్ట్రేలియా నుంచి న్యూజిలాండ్, తాంజియా, హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం వరకు వస్తుంది। అక్కడ నుండి గోదావరి నది, ధవళేశ్వరం బ్యారేజ్ దిగువన నదీ తీరంలో ఎదురు వీదుకుంటూ వెళ్ళి సంతానోత్పత్తిని చేస్తుంది। అందుకే నదీ తీరం చేరగానే దాని కలర్ ఎరుపు రంగులో మారుతుంది। అప్పటిదాకా ఇల్సాగా ఉన్న ఈ చేప హిల్సాగా మారుతుంది, పులస చేపలా మారుతుంది। ఈ ఫిష్ సంవత్సరానికి 2 నెలలు మాత్రమే అందుబాటులో ఉంటుంది। అందుకే దీనిని దాదాపు కేజీ 6000 నుంచి 20000 రూపాయలు పెట్టి తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు। ఈ పులస చేప గురించి గోదారొల్లకి ఒక సామెత కూడా ఉందండి, అదే పుస్తెలమ్మైన పులస తినాలి అని అంటారు। అలాంటి పులస కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి। ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొన్ని ఉల్లిపాయలు అను పచ్చిమిర్చి వేసుకొని పేస్ట్ చేసుకోవాలి। ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత పక్కన ఉంచుకోండి। ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి। ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, కొంచెంగా మెంతులు, ఒక ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి। తాలింపు బాగా వేగిన తర్వాత మనం ముందుగానే రుబ్బి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి పేస్ట్ ని తాలింపులో వేసుకొని బాగా వేగనివ్వాలి। ఈ పేస్ట్ బాగా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి। అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ పేస్ట్ బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చిని తొడిని తీసి డైరెక్ట్ గా ఈ పేస్ట్ లోకి వేసి వేయించుకోవాలి। గోదావరి సైడ్ పచ్చిమిర్చి తో పాటు బెండకాయలు కూడా వేస్తారు। ఇలా వేగిన తర్వాత 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం, తగినంత ఉప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి। ఇలా బాగా వేగిన తర్వాత ఒక టమాటాని కట్ చేసుకొని వేసుకొని బాగా వేగించుకోవాలి। ఇలా బాగా వేగిన తర్వాత ఈ పులస చేపని బాండిలో వేసుకోవాలి। చూడండి ఈ పులస చేప ఎలా ఉందో, సిల్వర్ కలర్ లో నిగనిగలాడిపోతూ పింక్ షేడ్ వస్తా ఉంటుంది। ఇది గోదావరి వచ్చినప్పుడు మాత్రమే ఈ కలర్ లోకి మారుతుంది। ఇలా ఫిష్ పీసెస్ ని బాండిలో వేసుకొని కాస్త మసాలా పట్టే విధంగా అటు ఇటు కలబెడుతూ ఉండాలి। ఈ ముక్కలకి మసాలా అంతా బాగా పట్టే విధంగా కలుపుకోవాలి। ఈ ఫిష్ చాలా స్మూత్ గా, చాలా సాఫ్ట్ గా ఉంటుందండి। ఇలా మసాలా మొత్తం ముక్కలకి పట్టిన తర్వాత మనం ముందుగానే నానబెట్టుకొని తీసినటువంటి చింతపండు గుజ్జుని చేపలోకి యాడ్ చేసుకోవాలి। ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ముక్కల్ని బాగా కలబెట్టేసి మనకి పులుసు ముక్కలకు మునిగే విధంగా పోసుకోవాలి। ఇప్పుడు మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి। 15 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఆయిల్ మనకి పైకి తేలుతుంది। ఇలా ఆయిల్ తేలింది అంటే పులుసు రెడీ అయిపోయినట్లే। ఫైనల్ గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడం అంతే అండి, పులస చేప పులుసు రెడీ అయిపోయినట్లే। నిజంగానే అందరూ చెప్పినట్లు పులుసులందు పులస టేస్ట్ వేరయ్యా అంటారు। నిజంగానే అంతే వ్యత్యాసంగా ఉందండి దీని టేస్ట్, చాలా చాలా రుచిగా ఉంది, మీరు కూడా ట్రై చేయండి। ఇప్పుడు మనం పులస వేపుడు ఎలా చేయాలో చూద్దాం రండి। ముందుగా ఫిష్ పీసెస్ ని ఒక బౌల్లోకి తీసుకొని అరచక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి। ఈ నిమ్మరసం పిండుకోవడం వల్ల పీసెస్ గట్టిగా ఉంటాయి। 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, తగినంత ఉప్పు వేసుకొని బాగా ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలి।
ఇలా నిమ్మరసం పిండడం వల్ల ముక్కల్లో మసాలా బాగా పడుతుంది. ఇలా మ్యారినేట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఐరన్ ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ ఏమీ అవసరం లేదు. ఆయిల్ లేకుండానే ఈ పీసెస్లోనే మనకి ఆయిల్ బాగా ఊరుతుంది. ఇలా హీట్ అయిన తర్వాత ఫిష్ పీసెస్ని ఈ ఐరన్ ప్యాన్ మీద పెట్టుకోవాలి. ఐరన్ ప్యాన్ మీద ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుందండి. చూశారు కదా ఆయిల్ ఎలా ఊరుతుందో. ఈ ఫిష్ పీసెస్ని అటు ఇటు తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్ మీద బాగా వేగించుకోవాలి. ఇలా వేగిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన పులస చేప ఫ్రై రెడీ అయిపోయినట్లే. మీకు కూడా ఈ ఫిష్ అవైలబుల్గా ఉంటే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీ రెసిపీ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లక్ష్మీస్ కెఫే.